బౌద్ధ మతం అసలు ఈరోజు హిందూ మతం కన్నా బౌద్ధ మతం ఎక్కువ ప్రపంచంలో బౌద్ధమత స్థానం ముందు కానీ అంతగా ఎట్లా విస్తరించింది అని ఆలోచిస్తే కేవలం ఇదే యధా రాజా ప్రజా సూత్రమే ఇప్పుడు అశోకుని పట్టుకున్నాడు అశోకుని పట్టుకుంటేనే మొత్తం మారిపోయింది కనిష్కుని పట్టుకున్నారు కనిష్కుని పట్టుకుంటేనే మొత్తం మారిపోయింది కాబట్టి ఒక దశలో మొత్తం బౌద్ధ మతమే నిండిపోయింది ఇంతగా వ్యాప్తి చెందినటువంటి అజ్ఞానాన్ని మీద సావు దెబ్బ కొట్టాలంటే ఒకే ఒక వ్యక్తి రావాల్సి వచ్చింది దట్ ఇస్ శంకర దట్ ఇస్ శంకర ఎందుకని ఈ డ్యాన్సులన్నీ కూడా జ్ఞానం ముందు నిలిచేందుకు అవకాశం లేదు కానీ మత వ్యాప్తి చేసుకోవాలనేటువంటిది ఆయనకు ఉండదు ఎవరికీ ఉండదు మోక్ష మార్గంలో పోయేటువంటి వాళ్ళం ఆ మార్గంలో మనం పోవడం మనల్ని ఎవరైతే అనుసరిస్తారో ఎవరైతే మన ఆచరణ చూసి వాళ్ళు ఈ మార్గంలో చరించాలని తరించాలని అభిప్రాయపడి కనుక మనల్ని ఆశ్రయిస్తే వాళ్ళని గైడ్ చేయడం ఒక్కటే ఇదే హిందూ సంప్రదాయం అందుకని గురువులంతా మిషనరీ జీలతో ఉండరు ఎప్పుడు గురువు సార్ నాట్ మిషనరీస్ సార్ మిషనరీలు కాదు కాబట్టి అడిగిన వాళ్ళకే చెప్తాడు అది సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అది కదా సంప్రదాయం పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి తద్విజ్ఞానార్థం ఆ జ్ఞానం కావాలని సహా గురుమేవ అభిగచ్చేత్ గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురుదేవా నాకు బోధించు అని అడిగితే బోధిస్తాడు అంతేగాని లేకపోతే బోధించడు తనకైతే అని పోయి నా మతం ఇంత గొప్పది నేను బోధిస్తానని చెప్పడు మీరు మాకు బోధించండి అంటే బోధిస్తాడు కారణం ఏంటో తెలుసా అయ్యా ఇదంతా అజ్ఞానము నేను బోధిస్తానని గనక అన్నాడు అంటే గురువు ఈజ్ నాట్ ఏ గురువు ఎందుకని అతను అజ్ఞానాన్ని చూస్తున్నాడని అర్థం జ్ఞానం కలిగిన వాడికి అజ్ఞానం కనిపించదు అది పాయింట్ అందువల్ల మనం వెళ్ళి అడిగినప్పుడు గురువులు బోధిస్తారు కానీ ఈ మత మార్పిడి అనేటువంటిది మనకు లేదు మన సంస్కృతికి తెలియనటువంటి విషయం కాబట్టి యథారాజా తథా ప్రజ అనేది ఆ విధంగా వచ్చింది ఏమి లేదు ఎవరేది ఆచరించి ఇప్పుడు చూడండి ఇప్పుడు శ్రేష్ఠులు ఎవరు చెప్పండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో శ్రేష్ఠులు ఎవరా ప్రధాన సినిమా ఆర్టిస్టులు అంతేనా వాళ్ళు ఏది చేస్తే అది అసలు మ్యానర్స్ ప్రతిది డ్రెస్ వాళ్ళు ఏది వేస్తే అది వేసుకొని వస్తారు వాళ్ళు చిరిగిపోయి కుట్టించుకొని వచ్చారు వీళ్ళు కూడా కొత్త దాన్ని చించి మళ్ళీ దాన్ని కుట్టించుకొని వస్తారు మంచి రంగులో ఉంటాయి దాన్ని అంతా వేసి ఏందా ఇది స్టోన్ వాష్ స్టోన్ వాష్ సార్ ఇది ఏం చేయాలి చెప్పండి ప్రతిదీ భంగిమలు కూడా ఇప్పుడు ఏదన్నా ఏమండి మీకు ఇది అర్థమైందట ఈ భుజాలు పైకి లేవాలా పూర్వం లేచేటివి కాదు మేము చిన్నప్పుడు ప్రతిదానికి ఇప్పుడు అప్పుడు మేము చూడలే ఎందుకో తెలుసా ఓ సినిమా వాడు ఇట్లా అన్నాడు ఇంకా అందరూ అనాలి అది లాస్ట్లో భుజాలు పట్టుకొని మళ్ళీ తైలంతో పోతాడు చూడు రాసుకోవడానికి అంతవరకు ఈ భుజాలు ఎగరేస్తూనే ఉండాలి నో పూర్వపు రోజుల్లో కట్ చేసేవాళ్ళు నా వ్యక్తిగతంగా నా జీవితంలో ఉందో ప్రమోషన్ నేను సెకండ్ ఫోమ్ థర్డ్ ఫోన్ చదివేటప్పుడు ఈ షర్ట్ వెనక కాలర్ ఉంది కదా ఈ కాలర్ వెనక ఒక చేతి గుడ్డని అట్లా పడిచి ఇలా పెట్టుకొని పోయేది కొద్ది రీజన్ ఉండేది దానికి ఎందుకు అలా పెట్టుకొని పోయేవాళ్ళని అంటే అప్పట్లో వెంట్రుకలు బాగా ఉండేటువంటి వాళ్ళు గాలి వీస్తూ ఉంటే ఊరికే చల్ల చెదర కాకుండా ఆముదం పెట్టేవాళ్ళు క్యాస్ట్రాయిల్ ఆముదం కొబ్బరి నూనె కాకుండా ఆముదం పెట్టేవాళ్ళు ఎందుకంటే అణిగుంటాయి వెంట్రుకలు అణిగుంటాయి ఆముదం అనేది ఎట్టుంటుంది మీకు తెలుసు కదా అదొక జిడ్డు కృష్ణమూర్తి సరేనా ఆముదం అది పట్టుకుంటే వదలదు దీనికంతా అవుతుంది ఇప్పుడు వెనకంతా ఉంటుంది కనుక ఆ అంతా అవుతుంది చాకలి పోగొట్టలేడు పాపం మళ్ళీ తెస్తుంటాడు నల్లగా అయిపోతుంటుంది అందుకని కొద్దిగా అట్లా మడిచి వాటి వెనక పెట్టుకొని ఉండడు ఏదో ఒకసారి మా మా నాన్నగారి కంటి పడింది స్కూల్ నుంచి రాగా అనిపి ఏది సెకండ్ ఫార్మ్ థర్డ్ ఫార్మ్ బాగా చదువుతున్నా చదివేవాడిని ఏమంట ఏమంటారు మాకప్పుడే తెలుసు ఈయన పిలిచి అడిగాడంటే ఏదో ఉంటుంది ప్రాబ్లం భయపడతా ఉంటే చెప్పో చదివేవాడిని ఏమంటారు విద్యార్థి అంటారు విద్యార్థిని రౌడీ అంటారా అర్థమే కాల రౌడీ ఏందిరా మనం ఏంది మనల్ని ఇంత మాట అంటున్నాడే నాన్నగారు అని అది చూసే కాలర్ వెనక గుడ్డ పెట్టుకొని ఇంకా ఇట్లాను ఆ రోజు నుంచి కాలర్ ఒక్కటే ఉంది దాని వెనక లేదు ఎందుకో తెలుసా అందరు పెట్టుకునేవాళ్ళు వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళం పిల్లలు పెట్టుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా పైగా మనకు ఈ ఆముదం వల్ల ఇట్లా అవుతుంది ఇది పోద్దని చేసేవాళ్ళం ఎందుకంటే అంత చిన్న విషయాన్ని కూడా కరెక్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ గుడ్డ నల్లబడితే పడని జాగ్రత్త పడు అంతే తప్ప ఆ విధంగా గుడ్డలు పెట్టుకోకూడదు రౌడీల్లాగా అలా పెట్టుకొని తిరగకూడదు అనేటువంటిది అటువంటి కరెక్షన్ ఉండింది కాబట్టి జ్యేష్ఠుడు ఎప్పుడు శ్రేష్ఠుడై ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ శ్రేష్ఠులు ఎవరో వాళ్ళని ఆచరిస్తూ పోవాలి యజ్జాచరిస్తే శ్రేష్ఠ తత్త దేవితరో జనా కాబట్టి శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో దాన్ని ఇతరులు కూడా ఆచరిస్తారు ఎందుకు ఆచరించాలండి మహాభారతం చెప్తూ ఉంది భాగవతం చెప్తూ ఉంది అన్ని విషయాన్ని సుస్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి ఏది ఎందుకు చేయాలండి తర్కో ప్రతిష్ట శ్రుతయో విభిన్నా నైకోరుషియస్ మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం మహాజనో ఏన గత గతస్వపంద మహాభారతం మహాభారతంలో చెప్తాడు మహాత్ములు నడిచినటువంటి బాటలోనే పోవాలి నువ్వు ఎప్పుడు కూడాను నాకు ఆ వాక్యం ఎంత ఇష్టము మహాజనో ఏన గత గతస్వపంద అది అనుకుంటే ఒళ్ళు చెలించిపోతుంది నాకు కారణం ఒక్కటే మహాత్ములు చూపిన బాటే బాట ఈ ప్రపంచంలో వాళ్ళు నడిచిన మార్గమే మార్గం ఎటు పోవాలి మనం మహాత్ములు ఎటు పోయారో ఆ మార్గంలో పోవాలి అందుకంటాడు తర్కో ప్రతిష్ట తర్క అప్రతిష్ఠ అది ఆడ సంధి తర్కో ప్రతిష్ట తర్క అప్రతిష్ట తర్కము అనేది స్థిరంగా ఉండదు లాజిక్ అది ఎటైనా మార్చవచ్చు అది డబల్ ఎడ్జిడ్ రేజర్ దాన్ని కత్తికి రెండు వైపులా పదునాయి కాబట్టి వాదించేవాడు వాదకుడు ఎవడైతే ఉంటాడో వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది తర్కం తార్కికుని బట్టి ఆధారపడి ఉంటుంది తర్కో ప్రతిష్ట తర్కో ప్రతిష్ట తర్క అప్రతిష్ఠ తర్కో ప్రతిష్ట కాబట్టి అది స్థిరంగా ఇలా ఉంటుంది అని చెప్పలేం శృతయో విభిన్నా మంచి శ్లోకం ఇది తర్కో ప్రతిష్ట శృతయో విభిన్నా కాబట్టి శృతులు ఏవైతే ఉన్నాయో శాస్త్రాలు ఇవి అనేక రీతిలో బోధిస్తూ ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెబుతూ పోతూ ఉంటాయి మనం వాటిని సమన్వయం చేసుకోలేం ఆ శక్తి మనకు ఉండదు తర్కో ప్రతిష్ట శ్రుతయో విభిన్నా నైకో ఋషిర్యస్ మతం ప్రమాణం న ఏక ఋషిర్యస్ మతం ప్రమాణం నైకో ఋషి ఏ ఒక్క ఋషి చెప్పేటువంటిదే ప్రమాణం అని చెప్పడానికి అవకాశం లేదు ఎంత ఎందుకని ఒక ఋషి ఒకటి చెప్తాడు ఇంకో ఋషి ఇంకోటి చెప్తాడు నైకో ఋషియ మతం ప్రమాణం ప్రమాకరణం ఇదే ప్రమాణం దీన్ని ఆచరించాలి అని చెప్పడానికి లేదు ఈ ఋషి మా గురువు చెప్పాడు కనుక ఇదే ఆచరించాలి లేదు నువ్వు ఆచరించు ఎందుకని ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడు అనేకమైనటువంటి మార్గాలు గమ్యం ఒకటే అయినా అనేకమైన మార్గాలు ఉంటాయి కనుక అనేకం చెబుతూ ఉంటారు నైకోరు నైకోరుషియస్ మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయా ధర్మం ఎట్లాంటిదంటే ఇంతవరకు మనం చూసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ధర్మం నియతి ఏదైతే ఉందో నియమం ఏదైతే ఉందో ఇది ధర్మస్య తత్వం ఈ ధర్మం యొక్క తత్వం అనేటువంటిది నిహితం గుహాయాం అది చాలా రహస్యమైనటువంటిది చాలా రహస్యమైనటువంటిది ధర్మతత్వాన్ని ఇదమిద్దంగా నిర్దేశించడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు అందువల్ల తరుణోపాయం ఏమిటి అంటే గత గతస్పంధ మహాజన మహాత్ములైనటువంటి వాళ్ళు ఏనా ఏ మార్గంలో గత వాళ్ళు వెళ్ళారో స పంధ అదే మార్గం ఇంకొక మార్గమే లేదు కాబట్టి మహాత్ములను చూచి మన జీవితాన్ని చక్కపరుచుకుంటూ ఉండాలి అర్థం చూచి ముఖాన్ని ఏ విధంగా అయితే చక్కపరుచుకుంటూ ఉంటామో అట్లాగే మహాత్ముల యొక్క జీవితాన్ని చూచి మన జీవితాన్ని కూడాను సరి చేసుకుంటూ పోవాలి అని మహాభారతం చూసారా అందుకని ఎది ఆచార్యత శ్రేష్ట తత్తదేవితరవు జనా ఎరుక గలగనా తడేది పోతున్నాచ్చుడు ఎరుక గల కలిగిన ఎరుక ఎరుకగలుగు ఏది అదియు చేతురు ఇతరులైన వారు ఎరుక గలవాడు ఏది అదియ చేతురు ఇతరులైన వారు అతడు సత్యమిట్టిదని నా అతడు సత్యమిట్టిదననేని ఇది సత్యమని కనుక అతను చెప్పాడా లోకంబు తత్ప్రవర్తనమున దగిలియుండు లోకంబు కాబట్టి ఇది మార్గం అని గనక చెప్పాడా అతడు నేని ఇది సత్యము అని కనుక అతను అన్నాడంటే మాత్రం ఇక అందరూ ఆ మార్గంలోనే ఉంటారు సత్య మార్గంలో ఎందుకని ఆ మహాత్ముడు చెప్పాడు గనక అని పోతనామాత్యుని భాగవతం కాబట్టి భారతం అదే చెప్తూ ఉంది భాగవతము అదే చెప్తూ ఉంది శ్రేష్ఠుడు ఏదైతే ఆచరిస్తాడో దానిని అందరూ ఆచరిస్తారు గనక శ్రేష్ఠుడు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ శ్రేష్ఠుడు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి శ్రేష్ఠుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అశ్రేష్ట శ్రేష్ఠానుసారి అదే అదే న్యాయం శ్రేష్ఠుడు కానివాడు నిన్ను అనుసరిస్తూ ఉన్నాడు గనక నువ్వు గనక మరొక విధంగా ప్రవర్తించావా దాని ఇంపాక్ట్ వాడి మీద పడుతుంది గతానుగతికో నలోకో పరమార్థిక తీరే సైకత నష్టం మే ఇది ఒక ప్రాబ్లం కార్తీక మాసం వచ్చింది ఉదయాన్నే వెళ్ళి అందరూ నదీ స్నానం చేస్తూ ఉన్నారు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన శ్రేష్ఠుడు జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు పెద్దవాడు పైగా శాస్త్రం తెలిసినటువంటి వాడు ప్రతిదానికి అందరు వెళ్ళి ఆయన సలహా తీసుకుంటూ ఉంటారు ఆయన మార్గంలో చేరిస్తూ ఉంటాడు ఒకరోజు ఆయన ప్రతిరోజు వెళ్ళినట్టే ఒకరోజు కొద్దిగా అర్లీగా వెళ్ళాడు వెళ్ళి తీరే అక్కడ నదీ తీరంలో కొద్దిసేపు కూర్చున్నాడు ధ్యానం చేసుకున్నాడు ఆ తర్వాత స్నానానికి పోతూ ఉన్నాడు అప్పటికి కాస్త తెల్లవారుతూ ఉంది లైట్ వచ్చింది అరుణోదయం అయిపోయింది సూర్యోదయానికి అరుణోదయానికి మధ్యలో టైం అది తన చేతిలో రాగి చెంబు ఉంది దాన్ని అక్కడ పెట్టి స్నానానికి పోవాలి కానీ దూరంగా చూస్తే జనం వస్తూ ఉండరు స్నానాలకి ఇప్పుడు ఆలోచించాడు జనం వస్తున్నారు కనుక ఈ రాగి చెమ్మును భద్రపరచుకోవడం అని ఆలోచించాడు ఇప్పుడు రాగి చెంబు వెతుకొని పోయి స్నానం చేయలేడు రాగి చెమ్మును తీర తీరంలో పెట్టాల పెడితే ఎవడన్నా వచ్చి తీసుకుపోతే నేను స్నానం చేస్తూ ఉంటా ఎవడన్నా రాగి చెంబు తీసుకుపోయినాడు అనుకోండి ఏం చేయాలి అని ఆలోచించాడు కాబట్టి తెలివి గలవాడు శ్రేష్ట ప్రధాన శాస్త్రం బాగా చదువుకున్నవాడు ప్రజ్ఞ కనుక ఆలోచించాడు అంత ఇసుక తీరమంతా కూడా ఇసుక సరేనని ఆ ఇసుకని కాస్త లోడి ఈ చెంబుని దాంట్లో పెట్టి పైన ఇసుక పూడి చేశాడు మరి అంత ఇసుకే కదా ఈయన లింగం ఇది ఎక్కడుందని ఏది చెంబు తమాషా చూడండి అప్పుడు ఏం చేశాడంటే ఒక లింగాన్ని తయారు చేశాడు ఇసుకతోని సైకత లింగం సైకత లింగాన్ని తయారు చేశాడు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసాడు దానికి తయారైంది లింగం ఇప్పుడు పోతున్నాడు స్నానానికి ఎందుకో తెలుసా ఇప్పుడు నా చెంపు ఉందో తెలుసా ఈ లింగం కింద ఉంది చెంబు ఇప్పుడు స్నానం చేసి వస్తాను అది లింగం కనుక ఎవడు ముట్టుకొని దండం పెట్టుకుంటాడు దాని పోతే చెంబు దొరుకుతుంది అంత లోపలే పోయే పరిస్థితి లేదు కనుక నేను పోయేసి వచ్చి దీన్ని తీసుకుంటానని అభిప్రాయపడ్డాడు పోయాడు ఎద్ శ్రేష్టః శ్రేష్ట తత్తదేవేతరో జనా అందరికీ అన్నీ తెలియకపోయినా కొన్ని శ్లోహాలు కొందరికి తెలిసే ఉంటాయి ఇప్పుడు భగవద్గీత అందరికీ తెలియదు అనుకోవడానికి వెళ్ళే కొందరు కొన్ని శ్లోకాలు చెప్తారు అర్థమవుతుంది అనన్యాసంతో ఎంతో ఇది అందరు చెప్తారు దాన్ని అర్థం కూడా తెలియదు అట్లా కొన్ని కొన్ని ఉంటాయి ఈ ఎద్దేది ఆచరిస్తే శ్రేష్ఠ కూడా అట్లాంటిదే శ్రేష్ఠుడేది ఆచరిస్తే అందరూ అది ఆచరిస్తే తర్వాత వాడు వచ్చాడు వాడు వచ్చి చూశాడు వెరే వరే మనం కార్తీక మాసం స్నానం చేస్తున్నాం కానీ ఈ కార్తీక మాసంలో ఈ మహాత్ముడు కూడా వచ్చి స్నానం చేస్తు ఉన్నాడు ఆయన ప్రాజ్ఞుడు కానీ ఇక్కడేమో ఇది చేసి దండం పెట్టేసిపోయి స్నానం చేశాడు అట్లా చేస్తే పుణ్యం వస్తుందేమో కాబట్టి ఆయన ఏ మార్గంలో అయితే పోయాడు ఆ మార్గంలో మనం కూడా చెల్లించాలి అని ఇతను ఇంకొక లింగం తయారు చేసి ఆ పక్కనే ఈయన నమస్కారం పెట్టిపోయినాడు స్నానానికి ఆయన మహాజ్ఞాని ఈయన అర్ధ జ్ఞాని ఈయన చేశాడు వాడు చూసి వాడు ఒకటి తయారు చేశాడు పాపం పండితుల వారు స్నానం చేసి వచ్చేటప్పటికి అక్కడ ఒక ఎనభై తొంభై లింగాలు తయారైనవి ఇంతకీ ఈయన రాగి చెంబు ఏ లింగం కింద ఉందో అర్థం ఎక్కడుందని ఏం చేస్తాడు ఇప్పుడు అన్ని పోయి ఎక్కడ లోడతాడు వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం అప్పుడు మెల్లగా ఇంటికి వస్తూ పోయింది ఎలాగో పోయింది కనుక మనమైతే ఏడ్చేవాళ్ళం పండితుడు కాబట్టి గతానుగతికో లోకో గతానుగతికో లోక నా లోక పరమార్థిక ఓ పద్యం రాశాడు ఓ శ్లోకం రాశాడు ఈ లోకం ఎట్లాంటిదండి ఇది గొర్రె దాటిది ఎవడెట్లా పోతే అట్లా పోవడమే కానీ సత్యం తెలిసినడు పారమార్థికంగా ఒక్కడ కనపడ్డు గతానుగతికో లోకో లోక అని అర్థం గతానుగతి లోకోకో నల్లోకోకో పరమార్థిక పరమార్థిక అంటే సత్యం కాబట్టి సత్యాన్ని చూచేవాడు ఎవడూ లేడు గొడవ దాటుగా ఎవడెట్లా పోతుంటే అట్లా పోతూ ఉండేవాడే దీనికి ఒకటే కారణం తీరే తీరే నది తీరే తీరే సైకత లింగేనా ఈ తీరంలో ఇసుక లింగాన్ని చేసిన దాని ప్రభావం నష్టం మే తామ్రభాజనం మే తామ్రభాజనం నష్టం మై కాపర్ పేటీ వాట్ ఈజ్ లాస్ట్ అంతే ఇంకేం లేదు అయ్యా నాది రాగి చెంబు పోయింది అంతే నేను చేసినంత ఏంటంటే రాగి చెంబును పోగొట్టుకున్నానని ఒక మంచి శ్లోకాన్ని రాసి చల్ల్యాడు కాబట్టి ఆయన ప్రాగ్డే జ్యేష్ఠుడే శ్రేష్ఠుడే కాదనడం లేదు కానీ శ్రేష్ఠుడు కూడాను జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండాలి ఎందుకని అందరూ ఆచరిస్తారు కనుక ఇప్పుడు అతను అందరూ అట్లాగే ఆచరిస్తారు కాబట్టి అందుకే జనకాదులందరూ కూడాను వాళ్ళకి అవసరం లేకపోయినా అది కనెక్షన్ ముందు శ్లోకం జనకాదయ కాబట్టి కర్మణైవహి నైవహ్య సంసిద్ధ్యం ఆస్థితా జనకాదయ వాళ్ళకి అవసరం లేకపోయినా ఎందుకు కర్మల్ని ఆచరించారంటే ఇతరులకి ఆదర్శంగా ఉండడం కోసం వాళ్ళు ఆచరణ చేశారు అర్జున ఎంతసేపుగా నేను రిపీట్ చేయాలన్నా జనకాదులు జనకాదులు జనకాదులని కాదులు కిమ్ మాం న అసలు నన్ను చూడరాదట వాళ్ళని ఎందుకు ఇప్పుడు ప్రతిసారి జనకుడు వీళ్ళంతా కూడాను తరించిపోయిన వాళ్ళు తరించినటువంటి ఆ మహాత్ములంతా కూడాను ఇతరులు వాళ్ళని అనుసరించారనేటువంటి ఉద్దేశంతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కర్మల్ని ఆచరించారని చెప్తున్నాను కదా ఇంతకు నా విషయం ఏమిటి ఒకసారి నా వైపు తిరిగి చూడు ఎట్లా ఉందో నమే పార్థాసి కర్తవ్యం త్రిషు లోకేషు నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి పాథ అర్జున మే పాథ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు ముల్లోకాల్లో కూడాను త్రిషు లోకేషు మే నాకు అర్జున నమే పార్థాస్తి కర్తవ్యం పాధ అర్జున మే నాకు త్రిషు లోకేషు ముల్లోకాలలో గూడాను త్రిలోకములందు కర్తవ్యం అంటే చేయదగినటువంటి పని మే నాకు కించన నా అస్థి ఏది లేదు నాస్తి నా అస్థి నాస్తి ఫస్ట్ లైన్ నా మే పార్థ అస్థి నా అస్థి నాస్తి కనుక ముల్లోకాల్లో కూడాను నేను చేయదగినటువంటి పని నాకు ఏమీ లేదు ఎంత క్లియర్గా చెప్తాను చూడండి అది కృష్ణుడి వైభవం రాముడు ఎంతసేపటికి నేను మానవ మాత్రుడు అంటాడు కృష్ణుడేనా డైరెక్ట్ ఎంత బాగుందో చూడండి ముల్లోకాలలో నేను చేయవలసినటువంటి పని అంటూ నాకు లేనే లేదు అయినా నానవాప్తం అవాప్తవ్యం నా నవాప్తం నా అనవాప్తం నానవాప్తం సంధి చూసుకోండి నానవాప్తం అంటే అనవాప్తం అంటే అనవాప్తం అంటే అప్రాప్తం అని అర్థం పొందనిది అంటే నేను జీవితంలో పొందనిది అంటూ లేనే లేదు అంటే నాకు లేనిది అంటూ లేదు దట్స్ ద పాయింట్ నానవాప్తం నా అనవాప్తం నానవాప్తం అనవాప్తం ప్రాప్తవ్యం అప్రాప్తం ఐ మీన్